Hi students, iroj manam previous class lo SQL commands ke sambandhinchi insert update commands chusam. So next manam chudaboye command vachi delete command. So ee delete command kuda manaki data manipulation command ga cheptamu. Enduku ante drop command use chesi manam entire table ni drop chesthe, delete command use chesi table lo unna any one of data ledu one row lo unna one person data edaina kuda manam delete cheyochu by using where condition. So that's why ikkada delete command kuda maniki data manipulation command avutundi. So adi elaga enti syntax and example manam chuddam ee roju. So delete from table name, so manam a table nunchi delete cheddam anukuntam aa table name with condition mention chestam. So ippudu present ఒక టేబుల్ తీసుకుని ఆ టేబుల్లో ఉన్న కాలమ్స్ డీటెయిల్స్ చూద్దాం. సో అందుకని డిస్క్రైబ్ కమాండ్ యూస్ చేశాను EMP టేబుల్ మీద. సో EMP టేబుల్లో ఉన్న కాలమ్స్ డీటెయిల్స్ వాటి యొక్క డేటా టైప్స్ మనకు కనిపించింది. సో నెక్స్ట్ సెలెక్ట్ ఆస్ట్రిక్ ఫ్రమ్ వేర్, సెలెక్ట్ ఆస్ట్రిక్ ఫ్రమ్ EMP వేర్ డిపార్ట్మెంట్ ఐడి ఈక్వల్ టు 10. సో అంటే 10 అనే డిపార్ట్మెంట్ ఐడిలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో అంతమంది మనకి షో ఆఫ్ అవుతారు. బట్ ఇక్కడ ఓన్లీ వన్ పర్సన్ మాత్రమే ఇక్కడ ఉన్నారు కాబట్టి. సో ఇప్పుడు నేను ఆ వన్ పర్సన్ని నేను డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. సో డిలీట్ ఫ్రమ్ EMP అంటే టేబుల్ నేమ్ EMP నుంచి డిలీట్ చేద్దాం అనుకుంటున్నాం. వేర్ వాట్ ఈస్ ద కండిషన్, డిపార్ట్మెంట్ ఐడి ఈక్వల్ టు 10. సో ఎవరి డిపార్ట్మెంట్ ఐడి 10 ఉందో వాళ్ళ ఎంప్లాయీస్ డీటెయిల్స్ మొత్తం కూడా మనం డిలీట్ చేయమంటున్నాం. బట్ ఓన్లీ వన్ ఎంప్లాయీ ఉన్నారు కాబట్టి ఇక్కడ వన్ రో డిలీటెడ్ అని చెప్పి మనకి వచ్చింది. సో ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటే అంతమంది ఎంప్లాయీస్ డీటెయిల్స్ మనకి డిలీట్ అవుతాయి. పర్టికులర్గా మీరు వేరే డిపార్ట్మెంట్ మీద ప్రాక్టీస్ చేస్తే, వేరే డిపార్ట్మెంట్లో 5 మెంబర్స్ ఉన్నారనుకోండి, 5 మెంబర్స్ ఎట్ ఏ టైం డిలీట్ అవుతారు బికాస్ మనం అక్కడ డిపార్ట్మెంట్ ఐడి ఇచ్చాం కాబట్టి. లేదు ఒక పర్టికులర్ ఎంప్లాయీ ఐడి ఇస్తే ఓన్లీ ఆ ఎంప్లాయీ ఐడి ఉన్న వన్ పర్సన్ మాత్రమే డిలీట్ అవుతారు. సో ఇక్కడ టోటల్ మనకి 106 రోస్ అనేవి సెలెక్ట్ అయినాయి. ఎంప్లాయీ ఐడితో మనం సెలెక్ట్ చేస్తే టోటల్ మన టేబుల్లో 106 మెంబర్స్ ఉన్నారు. సో ఇప్పుడు నేను పర్టికులర్ ఎంప్లాయీ ఐడితో ఉన్న పర్టికులర్ మెంబర్ని నేను డిలీట్ చేస్తున్నాను. సో డిలీట్ ఫ్రమ్ EMP వేర్ ఎంప్లాయీ ఐడి ఈక్వల్ టు 203. ఇప్పుడు మీకు పైన కనిపిస్తుంది 203 204 205 206. సో 203 అనే పర్సన్ నేను డిలీట్ చేశాను. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. అప్పుడు 202 తర్వాత 204 రావాలి. సో చూడండి ఇక్కడ పైన 202 తర్వాత 203 మిస్ అయింది. 204 అంటే 203 మనకి డిలీట్ అయిపోయింది. సో ఆఫ్టర్ డిలీషన్ ఆటోమేటిక్గా టేబుల్ అప్డేట్ అయిపోయింది. 204 వచ్చింది 202 తర్వాత. సో దట్ ఈస్ ద కమాండ్ ఆఫ్ డిలీట్.